అలసిచ్చినట్టున్నావు పోతున్నానైనా నీ కడుపులో ఏముంది నాకు తెలుసు అన్నం పెట్టి అలగిస్తా గాని రా నీ చేతి భోజనం వల్ల నా కష్టాలన్నీ కొంచెం మర్చిపోవచ్చు. ఏం కష్టాలు అయినా నా దగ్గర దాపరికి ఎందుకు ఉన్న సంగతి ఏదో చెప్పు. చల్లకొచ్చి ముంత దాస్తాను. సంగతి ఇది, నేను ఓ దేవకన్యని ప్రేమించాను, ఆమె నన్ను ప్రేమించింది. ఆహా, ఇంకే? అది కాదు పెద్దమ్మా, ఈ అడవిలో ఇద్దరం కాపురం చేస్తున్నాం. ఉన్నట్టుండి ఒకనాడు మాయమైంది. ఇంటికి వెళ్ళిందేమో? వెళ్ళదమ్మ, పెద్దలు వద్దన్నా వెనక పుట్టిల్లు వదిలివచ్చు. మరేమవుతుంది? అదే నాకు తెలియదు. అయితే ఆ అధ్వాన పడవిలో మీ ఇద్దరేనా తోడేవరన్నా ఉన్నారా? ఎవ్వరూ లేరు, మాకు మేమే తోడు. పోనీ, మీరు అక్కడ ఉంటున్నట్టు ఇంకెవరికైనా తెలుసా? ఏమోనైనా ఈ చుట్టుపక్కల రాజ్యాలలో ఆడపిల్లలు ఉన్నట్టే ఉండి మాయమవుతున్నట్టు. ఆ కిటికేదో మాత్రం ఎవరికి తెలియటం లేదు. అదేదో నేను తెలుసుకుందే మొత్తం మిత్రం. ఇలాగే దేవుడు అర్థం. ఇది ఆయన ఎక్కడ ఉంది తెలుసుకోకుండా కాళ్ళరిగేటట్టు గుడ్డి ఎదిరితే ఎలాగోయ్యా? తెలుసుకునే దారి ఆలోచించి. నాకేం తోచడం లేదు పెద్దమ్మ, నీవే ఏదో ఉపాయం చెప్పాలి. అయితే నేను చెబుతా విను. ఈ దారే ఎగువకు వెళితే వెళ్ళగా వెళ్ళగా ఒక ఎడారి ఉంటుంది. ఆ ఎడారి నడిబొడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మకు ఒక శవం వేలాడుతూ ఉంటుంది. అర్ధరాత్రి ఆ చెట్టెక్కి శవాన్ని దింపి భుజం మీద వేసుకొని వెనక్కు తిరగకుండా ఉత్తరంగా ప్రయాణం సాగించావా, అద్దంలో చూసినట్టు అంతా ఆ శవం చెబుతుంది. అయితే ఇప్పుడు వెళ్ళి ప్రయత్నిస్తాను. శుభంగా వెళ్ళిదా. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు.